49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళే టార్గెట్ చేస్తూ ఒక సంస్థ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీకు డేటా ఆపరేటర్స్గా ఉద్యోగాలు ఇస్తామని లక్షలు కాజేసింది. ఇప్పుడు బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మాకు ఒక జాబ్ వస్తుంది, చక్కగా జీతాలు వస్తాయి, బాగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుందాము అనుకునేది వీళ్ళ డ్రీమ్. కానీ ఆ సంస్థ వీళ్ళ నిరుద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితిని క్యాష్ చేసుకొని వీళ్ళ నుంచి లక్షల రూపాయలు అయితే కాజేసింది. ప్రస్తుతానికైతే 4th టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారకా జోన్ పోలీసులను బాధితులంతా ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఎవరి ద్వారా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఇస్తున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే, వీళ్ళు డబ్బులు ఎవరికి పంపించారు, ఇవన్నీ ప్రూఫ్ తో సహా ఈరోజు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు బాధితులు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? ఈశ్వరమ్మ మేడం. ఈ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరి ద్వారా మీరు ఆ కంపెనీకి డబ్బులు పే చేశారు? మేమైతే గోపి గారు, భాను మేడం మేడం మా దగ్గరకు వచ్చారు మేడం. అందులో వాసు గారు కూడా ఉన్నారు. వీళ్ళేంటి, ఒక ఏజెన్సీయా? ఏజెన్సీయా మేడం. వచ్చి చెప్పేసి నీకేమో గవర్నమెంట్ ఇలా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నీకు డేటా ఆపరేటింగ్ జాబ్ ఇప్పిస్తాము, ఒక 3 లక్షలు ఉంటే ఇవ్వమని చెప్పారు మేడం. అది 11 ఇయర్స్ కూడా కాంట్రాక్ట్ అని చెప్పారు మేడం. సరే అని చెప్పేసి మేమేంటంటే పిల్లలతో ఉన్నాం కదా, సరే కంటిన్యూగా జాబ్ ఇస్తారు కదా అని చెప్పేసి. గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికి ఆశ ఉంటుంది కదా మేడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని నెలకు 10,000-12,000 తెచ్చుకున్న దాన్ని కూడా మానేసి దీని మీద ఆశ కల్పించారు మేడం. నాకైతే గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి నీకు 18,000 పర్మనెంట్ కూడా, ఇంకా 3 ఇయర్స్ నీకు చేస్తే పర్మనెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నాకు లేనిపోయిన ఆశలు కల్పించారు మేడం. నా మధ్యం నిజంగా చెప్పాలంటే రూపాయి కూడబెట్టుకుని పిల్లలు కూడా ఏది లేకుండా నేను వాళ్ళకి ఇచ్చేసాను మేడం. నా భర్త కూడా చచ్చిపోయాడు మేడం, మొన్న కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు మేడం. ఇప్పుడు ఏంటంటే వడ్డీలు కూడా కట్టుకోలేకపోతున్నారు మేడం, వాళ్ళు కూడా ఇంటి మీద వచ్చి పెడుతున్నారు మేడం. కనీసం మేడం వాళ్ళకైతే ఫోన్ చేసి మీ కాల్ పట్టుకుంటాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నీ సరే అసలు పట్టించుకోవట్లేదు మేడం. పట్టించుకోవడం పోగా పక్కన పెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు న్యాయం జరగదు, ఏం చేసుకుంటావు చేసుకోక ఆడదాన్ని కూడా చూడకుండా చాలా దీనిగా మాట్లాడుతున్నారు మేడం. మరి ఎక్కడికి వెళ్ళినా పోలీస్ ఆఫీస్కి వెళ్ళి ఒక స్పందన అనగా, ఒక కలెక్టర్ ఆఫీస్ కనగా, ఒక ఐజీ ఆఫీస్ కనగా, ఎక్కడికి వెళ్ళినా సరే మాకు సంబంధం లేదు, మీరు చదువుకున్నారా లేదా, మీరు డబ్బులు ఎందుకు ఇచ్చేసారు, అంత అమౌంట్ మీరు ఎవరిని అడిగిచ్చారు, మమ్మల్ని అడిగిచ్చారా, మాకేంటి అనేసి అడుగుతున్నారు మేడం. ఏం చేయాలి మేడం, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భర్త చనిపోయారు, పిల్లల్ని మీరు పోషించుకోవడానికి ఒక జాబ్ కూడా చేసేవాళ్ళు, కానీ వీళ్ళు గవర్నమెంట్ జాబ్ అని ఆశ చూపించారు అంటున్నారు. ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పారా ఇలా అమౌంట్ కడుతున్నాను అని? నా భర్తకే నేను చెప్పాను మేడం. ఇప్పుడు నా భర్త లేడు మేడం, చనిపోయాడు మేడం. ఈ అమౌంట్ కట్టేటప్పుడు ఉన్నారు మేడం. ఈ అమౌంట్ కట్టి 3 మంత్స్ నేను జాబ్ చేసిన తర్వాత నా భర్త చనిపోయాడు మేడం. ఇప్పుడు నా పరిస్థితి మేడం, చిన్న పిల్లలు మేడం, కనీసం జాబ్ లేదు, అప్పు చేశాను, వడ్డీలు కట్టుకోవాలి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను మేడం. ఎవరు పట్టించుకోవట్లేదు మేడం, కనీసం ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఎవరు కూడా మాకు సంబంధం లేదంటున్నారు మేడం. మేము మోసపోయాం అని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? అసలు మోసపోయామంటే మేము 6 నెలలు చేసాం మేడం జాబ్, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ గోపాలపట్నం మేడం, 6 నెలలు చేసాం మేడం. అయితే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నాం మేడం. సార్ అంటే లేదమ్మా నెక్స్ట్ మంత్ అని చెప్పారు. ఫస్ట్ ఏమో 45 డేస్ చేస్తే మీకు సాలరీ పడుతుంది అన్నారు. 45 డేస్ చూసాం మేడం. తర్వాత లేదు 2 మంత్స్ అన్నారు, చూసాం మేడం, వెయిట్ చేసాం మేడం. తర్వాత 3 మంత్స్, తర్వాత 4 మంత్స్, అలా 5 మంత్స్ 6 మంత్స్ అలా చేసాం మేడం. ఈ 6 నెలల పాటు మీరు ఏ జీతం తీసుకోకుండానే చేసాం మేడం. మా అంతటా మేము ఛార్జ్ ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళి కష్టపడి వర్క్ చేసాం మేడం మేము. అందుకేంటంటే మాకు సాలరీ కూడా వేయలేదు మేడం. అడిగి స్పందనాక అక్కడికి ఇక్కడికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం మేడం. వాళ్ళు మరి ఇలా మాకు మోసం చేశారు మేడం, ఎవరు మాకు పట్టించుకోవట్లేదు మేడం. మోసపోయింది మీరు కాబట్టి మీరు మాకు డబ్బులు అడిగి ఇవ్వట్లేదు కదా, మీరు ఎలా ఇచ్చుకున్నారు అలా ఎలా మోసపోయారన్నాడు. ఈ 6 నెలల పాటు మీకు ఇంకా ఒక 45 రోజులు చేయండి, లేకపోతే ఇంకొక నెల చేయండి జీతం వస్తుందని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీకు ఎవరు చెప్పారు? ఈ అష్యూరెన్స్ ఎవరు ఇచ్చారు మీకు సాలరీ వస్తుంది? సబ్ రిజిస్టర్ అంటే జావామెటిక్ వాళ్ళు చెప్పారు మేడం, మాకు వాళ్ళు చెప్పారనమాట. ఫై ఆఫీసర్ అంటే ఎవరు, అదేంటి పేరేంటి వాళ్ళు, సంతోష్, సంతోష్ గారు, నెక్స్ట్ అంకిత మేడం, వాళ్ళందరూ చెప్పారు మేడం. మేము కాల్ చేస్తుంటే లేదమ్మా మీకు నెక్స్ట్ మంత్ అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. మేమేంటంటే నమ్మకంతో గవర్నమెంట్ అంటే వాళ్ళని వీళ్ళని అడిగితే గవర్నమెంట్ అయినాక ఇలాగే ఉంటుంది, ఒక 3 మంత్స్ 4 మంత్స్ పడాక తర్వాత పడుతుంది, వెంటనే పడదంటే మేము అలాగే నమ్మాం మేడం. నమ్ముతూ అలాగనే మేమేంటంటే వర్క్ చేస్తాం మేడం. ఈ జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎక్కడమ్మా, మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఒక ఆఫీస్ సెటప్
ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే ఏమైనా మీరు చూసి మోసపోయారా? లేదు మేడం, మేము ఆఫీస్కి అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఇంటికి వచ్చారు. మిమ్మల్ని ఎప్రోచ్ అయ్యారంటే మాకు ఎస్ఆర్ఓ లోపల తీసుకెళ్లారు మేడం. ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే అమౌంట్ అది ఏం పే చేయలేదు మేడం. మాకు ఏంటంటే ఆఫర్ లెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించారు మేడం, నా మొబైల్కి వాట్సాప్ చేశారు. సరే లోపలికి వెళ్ళండి అమ్మా అనేసి అంటే లోపలికి వెళ్ళాను మేడం. మరి ఎస్ఆర్ఓ వాళ్ళు చూశారు కదా మేడం, వెళ్ళి వచ్చినాక వర్క్ చేసినాక నేను అమౌంట్ ఇచ్చాను మేడం. మరి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎస్ఆర్ఓ అంత తేలిగ్గా ఎవరిని పడితే వాళ్ళు లోపలికి ఎలా చేయరు కదా మేడం. మరి ఆ నమ్మకంతోనే మాకు నమ్మకం కలిగి మేము అమౌంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చారా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డేటా ఆపరేటర్స్కి వర్క్ చేయడానికి? ఇచ్చారు మేడం. ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ గోపాలపట్నం మేడం, 3 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాను, తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను మేడం. మీరు ఎంత కట్టారు ఏజెన్సీ? నేనైతే 3 లక్షస్ కట్టాను మేడం. 3 లక్షలు? 3 లక్షలు కట్టాను మేడం. మరి ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు మేడం? మా అమౌంట్ మాకు వచ్చేస్తే చాలు మేడం ఇంకా, ఎందుకంటే ఇంకా జాబులు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, ఎందుకంటే మాకు ఇంకా నమ్మకం లేదు మేడం. మేము ఎలాగో మోసపోయాం మేడం. దయచేసి మేము కష్టపడ్డా మాకు సాలరీస్ మా అమౌంట్ మాకు వస్తే మాకు చాలు. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు కాంటాక్ట్లో ఉన్నారా? వాళ్ళు ఇస్తున్న రిప్లై ఏంటి ప్రజెంట్? మా కాంటాక్ట్లో లేరు మేడం, వాళ్ళు జావా మెటిక్ వాళ్ళు అయితే అసలు కాంటాక్ట్లో లేరు మేడం. అప్పుడు ఓన్లీ మేము ఏంటంటే జాబ్ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే కాంటాక్ట్లో ఉన్నారు మేడం, ఇప్పుడైతే కాంటాక్ట్లో లేరు మేడం వాళ్ళు. మా అమ్మ పేరేంటి, ఏం చదువుకున్నారు కొంత ముందుకు? మాధురి మేడం, డిగ్రీ చదువు. సో మీరు జాబ్ సెర్చింగ్లో ఉన్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు, లేకపోతే మీకే వీళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారు అని మీకు వాళ్ళ పట్ల ఎలా తెలిసింది? అంటే నాకన్నా ముందు ఇద్దరు చేస్తున్నారు మేడం మా ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు జాయిన్ అయ్యారు కదా నేను కూడా జాయిన్ అయ్యాను మేడం. ఫస్ట్ ఏంచో అదే 11 ఇయర్స్ అగ్రిమెంట్ అని చెప్పారు మేడం, 11 ఇయర్స్ అగ్రిమెంట్ 3 మంత్స్ తర్వాత పర్మనెంట్ అవుతుంది అని చెప్పారు మేడం. 18,000 శాలరీ అని చెప్పారు, పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కట్ అయ్యి 16,000 శాలరీ వస్తుంది అని చెప్పారు మేడం. మిమ్మల్ని తీయడానికి కూడా అవ్వదు 3 మంత్స్ తర్వాత, అమ్మాయిలు కాబట్టి మీకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము, పర్మనెంట్ చేయడానికి మీకే అని చెప్పారు మేడం. అయితే ఈ శాలరీస్ పడట్లేదని స్పందనకి వెళ్ళిన తర్వాత తెలిసింది మేడం ఇదంతా ఫేక్ అని. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు, నాకు ఇవ్వలేదు, నేను కంపెనీ వాళ్ళకి ఇస్తాను డబ్బులు, నేను 30,000 నా సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకున్నాను అని చెప్పారు మేడం. మీరు ఎంత పే చేశారమ్మా? 160,000 మేడం. 160,000? అయితే అలాగ ఐజీ ఆఫీస్కి కూడా వెళ్ళాం మేడం మొన్న. ఐజీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫస్ట్ వాళ్ళు పిఏ మమ్మల్ని ఐజీని కలవనివ్వలేదు మేడం. ఆ తర్వాత అలాగా అక్కడ చాలాసేపు ఉంటే అప్పుడు ఏంచో ఐజీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, ఫస్ట్ మాకు సంబంధం లేదు అనేసారు. ఆ తర్వాత ఏంచో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు మేడం. ఇప్పుడు మోసపోయారు, పోలీసుల్ని ఆశ్రయించారు. ఫస్ట్ మాకు సచివాలయంలో లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాబోతోంది, వస్తుంది, మంచి ప్యాకేజ్ అన్నారు, ఆ టైంలో ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు? అంటే గవర్నమెంట్ అంటే అందరూ కొంచెం హ్యాపీగా ఉంటారు కదా మేడం, గవర్నమెంట్ జాబ్ కదా అని అనుకున్నా, కానీ లాస్ట్కి ఇలా అయిందని ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఏ జాబ్స్ అయినా క్వాలిఫర్ చేసేది ఒక సిస్టమ్ ఉంటుంది, బట్ ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎష్యూరెన్స్ ఇస్తున్నారు అన్న డౌట్ మీకు ఎక్కడ రాలేదా? అంటే నాకన్నా ముందు ఇద్దరు చేస్తున్నారు కదా వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది కదా అనుకున్నాను మేడం నేను కూడా. వైజాగ్ జాబ్స్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంది, సో అందులో నేను చూడడం జరిగింది. సో దాన్ని చూసే నేను వాళ్ళకి కాల్ చేశాను, టానిటీ సొల్యూషన్స్ వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు ఆఫీస్కి రండమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎలాగా పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, సో మీకు ఫస్ట్ 11 ఇయర్స్ కంపెనీ అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత మీకు 3 మంత్స్లో మీరు చేస్తే 3 మంత్స్లోనే మీ వర్క్ బట్టి మీకు యాప్కో సొసైటీలు కలిపేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో అలాగని చెప్పి గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఎవరికైనా చిన్న ఆశ ఉంటుంది కదా మేడం, అందుకని మేము కూడా ఇంకా ఆలోచించుకుంటే ఓకే అని చెప్పేసి జాయిన్ అయ్యాం. మేము అది కూడా లోపలికి వెళ్ళి రికార్డ్ రూమ్లోకి ఎంటర్ చేసి వాళ్ళతో మాట్లాడించిన తర్వాత మేము అమౌంట్ పే చేస్తాం. కొంతమంది అమౌంట్ ముందే కట్టించేసుకుని తర్వాత ఉడాయిన్ చేస్తారు, వీళ్ళు ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత అమౌంట్ పే చేసుకున్నారు. సో అందుకని కొంచెం నమ్మకం మీద సరే ఓకే అని చెప్పేసి ఇచ్చేసాం. తర్వాత తెలిసి 45 డేస్ తర్వాత మీకు శాలరీస్ అనేది ఇస్తామని చెప్పారు. 45 డేస్ అయ్యింది, కాల్ చేస్తే అమ్మ మీకు లేట్ అయ్యింది, కొంచెం మీకు నెక్స్ట్ మంత్ పడుతుంది అన్నారు. అలాగా చూసాం, కంపెనీ వాళ్ళు కూడా పిలిపించారు, కన్సల్టెన్సీ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా పిలిపించారు. పిలిపించిన వాళ్ళు వచ్చి ఏదో ఒక స్టోరీస్ అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంకా బిల్లు పాస్ అవ్వలేదు అది అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పి మేము అలాగా చూస్తూ మేము అలాగా 6 మంత్స్ వరకు చేసాం డిసెంబర్. నేను గోపాలపట్నం మేడం, సబ్రిస్టాఫ్. ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయంలోనికి అన్నోన్ పర్సన్ ఎవరైనా బయటికి లోపలికి వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, 100 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, వచ్చిన
పర్పస్ ఏంటి అని. అలాంటిది మీకు అక్కడ జాబ్ వస్తుంది, మీరు కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనుకుంటున్నారా? అంటే ఈ కన్సల్టెన్సీకి ఇప్పటికే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతమంది పనిచేస్తున్న వాళ్ళకి ఏమైనా ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ ఉండడం వల్లనే మీరు మోసపోయారు అనుకుంటున్నారు? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంటే చెప్పలేను కదా మేడం, యాక్చువల్లీ డిఆర్ వాళ్ళు ఆర్డర్స్ వస్తే కానీ వాళ్ళు పంపించరు, అలా చేయరు. సో ఇక్కడ మేము ఆల్రెడీ స్పందనలో కలెక్టర్ స్పందనలో పెట్టినప్పుడు డిఆర్ని పిలిపించారు. డిఆర్ని పిలిపిస్తే స్టార్టింగ్ డిఆర్ కొంచెం తడబడ్డారు, అతను ఈ కంపెనీ మాకు తెలియదు అన్నట్టు మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఈ కంపెనీ మళ్ళీ మారిందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత డిఐజీ గారు కూడా మా ఆఫీస్ విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను డిఐజీకి, సార్ మాకు ఇలా శాలరీస్ అవ్వలేదు సార్ అంటే, అమ్మ మాకు సంబంధం లేదమ్మా, సరే ఒకసారి ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇప్పుడు గోపాలపట్నం కానీ సమ్ రిజిస్టర్ ఆఫీస్లో మీలాగా ఒక జాబ్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మెయిన్ వెండర్ అనేది రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ మేడం, ఈ కాంట్రాక్ట్ తీసుకున్నవారు. సో వాళ్ళ అండర్లోనే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు వేరేగా శాలరీస్ అనేది ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. బట్ ముందు వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటే వీళ్ళు మేము మాట్లాడి మాఫీ చేస్తామని చెప్పి మీకు అమౌంట్ ఇప్పించేస్తామని కూడా చెప్పడం జరిగింది. బట్ ఆ చెప్పడమే తర్వాత ఇంక ఎటువంటి రెస్పాన్స్ లేదు. మీకు ఆఫర్ లెటర్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? ప్రొవైడ్ చేశాను మేడం, జావామెటిక్ నుంచి ఆఫర్ లెటర్స్ అందరికీ ప్రొవైడ్ చేశారు. జాయిన్ అయ్యే ముందే ఇచ్చారు మాకు, అందరికీ ఇచ్చారు. ఇవి మేడం జావా ఐటీ సొల్యూషన్. ఈ కంపెనీలు కూడా రావడం జరిగింది మేడం, కంపెనీలతో మాట్లాడడం. అమ్మ మీకు మాకు అగ్రిమెంట్ బాండ్స్ కూడా ఇచ్చారు మేడం, 1 lakh బాండ్స్ కూడా ఇచ్చారు మాకు. ఇది మీరు ఏదైతే అమౌంట్ కట్టారో మీకు సెక్యూరిటీ డిపాజిట్ 1 lakh మీకు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తామని చెప్పి డేట్ ఫిబ్రవరి 1 ఇచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా అప్పటి నుంచే అవును మేడం, కంప్లీట్ అయితే ఇస్తా ఉన్నారు. బట్ అప్పటికి తెలిసింది ఏంటంటే ఇది ఫేక్, ఈ బాండ్ అనేది ఫేక్. ఎందుకంటే నార్మల్గా ఒక అగ్రిమెంట్ అనేది ఒక 100 rupees స్టాంప్ పేపర్. మీరు 100,000 కట్టారు, ఈ వ్యవహారానికి అకౌంటబిలిటీ పర్సన్ ఎవరు ఇప్పుడు మీకు? అంటే యాక్చువల్గా అయితే నార్మల్గా ఈ కంపెనీ వాళ్ళు ఈ రైటర్స్ వాళ్ళే ఎవరైతే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారో మెయిన్ వెండర్, వాళ్ళే మాకు న్యాయం చేయాలి మేడం. ఎందుకు ఈ రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ మెయిన్ వెండర్, ఈ ప్రాజెక్ట్ ఎవరిదైతే తీసుకున్నారో వాళ్ళే మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరు, మేము కంప్లైంట్ ఇచ్చినంత వరకు వాళ్ళు మెయిన్ వెండర్స్ ఎవరని మాకు తెలియదు. అంతవరకు మేము ఈ కంపెనీలో హెడ్ అనుకుని మేము మోసపోయాం అన్నారు.